హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ నైన్ ఎట్ నైన్. ఇవాళ ఉదయం నుంచి జరిగిన సంఘటనలో టాప్ నైన్ ఏంటి ఒకసారి చూసేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు. జూన్ 21 నుంచి 25% వ్యాక్సిన్లు ప్రైవేటుకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాళ్ళు చాలా తక్కువ వాడుతున్నారు, 2,67,000 మాత్రమే ఇప్పటివరకు వాడారు. సో ప్రజలు అక్కడికంటే ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దకే వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర మిగిలిపోయిన వ్యాక్సిన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించండి అని చెప్పేసి ఆయన లేఖలో కోరారు. గతంలో కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రెండో వార్త, కరోనా బాధితులకు పరిహారం ఇప్పించాలి, మృతులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు 10,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి, మృతుల సంఖ్యను కరెక్ట్గా చెప్పాలని చెప్తూ కరోనా మీద సరిగా చర్యలు తీసుకోలేదంటూ ఒక సాధన దీక్షను తెలుగుదేశం పార్టీ చేపట్టింది. ఇవాళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దీక్ష చేశారు. ఇక మూడో వార్త, ఇంతకాలం హైదరాబాద్లో ఉండి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారంటూ ఆళ్లనాని గట్టి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 25,000 కేసులు ప్రతిరోజు వస్తున్న సందర్భంలో హైదరాబాద్లో కూర్చున్నారు. ఇవాళ కేసులు తగ్గాయి కాబట్టి ఇప్పటికి వచ్చి నాటకాలు వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. దీక్షల గురించి, చంద్రబాబు దీక్షల గురించి జనానికి బాగా తెలుసు. నవనిర్మాణ దీక్ష చేసి ప్రజల్ని ఎంత భ్రమల్లో పెట్టారో తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని ఈయన దీక్షలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక నాలుగో వార్త, 9 జూలై నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 13 ఆగస్టు వరకు జరగబోతున్నాయి. సో ఈ పార్లమెంటు సమావేశాల్లో కరోనా వల్ల సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మార్చారు. కొంత ఎక్కువ రోజులు నిర్వహిస్తూ ఉన్నారు. కొంత సీటింగ్ అరేంజ్మెంట్స్ కరోనా వల్ల కాస్త సామాజిక దూరం పాటిస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న సందేహం ఉంది. రఘురామరాజు కేసు విషయం ఏం తేలుస్తారు? శీతాకాల సమావేశాల్లో ఆయన వైసీపీ సభ్యుడిగా కూర్చోబెడతారా? ఏం జరుగుతుంది? ఈలోపు ఓం బిర్లా ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఇక ఐదో వార్త చూద్దాం. చిరంజీవి కాంగ్రెస్ వాది అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిన్న ఉమన్ చాందీ చేసిన వ్యాఖ్యలు కాస్త డిఫెన్స్లో పడేసాయని చెప్పాలి. చిరంజీవి కాంగ్రెస్ సభ్యుడు కాదు అని చెప్పి నిన్న ఉమన్ చాందీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇబ్బంది కలిగించే. చిరంజీవి వాస్తవానికైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కానీ ఆయన యాక్టివ్గా లేరు. కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజీనామా చేయాలి. అయితే ఉమన్ చాందీ చేసిన వ్యాఖ్యలకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది, ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. చిరంజీవి కుటుంబమే మొదటి నుంచి కాంగ్రెస్ వాదులు, చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నారని చెప్పేసి కాస్త దాన్ని కవరింగ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పాలి. ఇకపోతే ఆరో వార్త, రఘురామ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి కాలంగా డీజీపీకి సమన్లు పంపించింది ఎన్హెచ్ఆర్సీ. గతంలో వాళ్ళు ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో ఇవాళ సమన్లు పంపించారు. ఇక ఏడో వార్త, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో అని చెప్పేసి గతంలో సీఐడి విచారణ చేసిన విషయం తెలిసిందే. దాని మీద చంద్రబాబు నాయుడు, గతంలో ఉన్న మాజీ మంత్రి నారాయణ హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది, వేయడం జరిగింది. అయితే ఈ కేసును 2 వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇక 8వ వార్త చూద్దాం. మోడర్నా టీకాకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కొత్త టీకాలు వచ్చేసాయని చెప్పాలి. కొంచెం కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నా నిబంధనలను సడలించడం వల్ల మోడర్నాకు అనుమతి ఇచ్చారు. ఫైజర్ కూడా రాబోతుంది, మరికొన్ని టీకాలు కూడా రాబోతున్నాయి. మరో విషయం ఏంటంటే 2 టీకాలు వేరువేరు టీకాలు వేసుకుంటే, మొదటి డోసు ఒక టీకా, రెండో డోసు వేరే టీకా వేసుకుంటే కనుక ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, బాగా పనిచేస్తుందని లాన్సెట్, సుప్రసిద్ధ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకటించడం అనేది కూడా ఇక్కడ విశేషంగా చూడాలి. ఇక 9వ వార్త, భారత్కు అమెరికా సాయం చేస్తుంది. గతంలోనే కొంత సాయం చేసింది, ఇప్పుడు మళ్ళీ కరోనా నేపథ్యంలో కరోనాని ఎదుర్కొనేందుకు మరింత సాయం చేసింది. $41 మిలియన్ సాయం చేసింది. అంటే ఇప్పటి వరకు $200 మిలియన్ సహాయం చేసింది. భారత కరెన్సీలో చూస్తే కనుక 1500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సహాయం చేసింది. అయితే అదే సమయంలో ఇవి కాక మళ్ళీ మెడికల్ ఎక్విప్మెంట్, ఆక్సిజన్కి సంబంధించి కావచ్చు, మెడిసిన్ సంబంధించి కావచ్చు, వ్యాక్సిన్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎక్విప్మెంట్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అమెరికా సహాయం చేస్తూనే ఉంది. అమెరికా సహాయం చేస్తూ ఒక మాట కూడా చెప్పింది, బాగా ఉధృతంగా అమెరికాలో కేసులు ఉన్నప్పుడు భారత్ బాగా సహాయం చేసింది, ఆదుకుంది మమ్మల్ని, అందుకోసం భారత్ మేము అండగా ఉంటామని అన్న వ్యాఖ్య చాలా బలాన్ని ఇస్తుంది భారత్కి అని చెప్పాలి. ఇవి ఇవాళ ఉన్న టాప్ 9. మళ్ళీ రేపటి టాప్ 9లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.